వాక్యూమ్ వచ్చే పరిస్థితి రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది. వాళ్ళ ప్రజలు టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎంచుకోవాలి అనేటువంటి ఒక మీమాంసలోనో ఒక సందిగ్ధ అవస్థలోనో పడే పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ వైఫల్యమా? ఒకటి, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని బలగాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి యంత్రాంగం ఉన్నది, ఫైనాన్షియల్గా ఉన్నది, దగ్గరున్నటువంటి ఇందాక సార్ వీరే సార్ చెప్పినట్టుగా ఉన్నటువంటి అన్ని చేతిలో పెట్టుకొని ఎదుటోడి లూపులతో ఏమేమి ఉన్నాయో ఆడుకోవడం అన్నది అసలు జరుగుతుంది. అది ఫస్ట్, దాన్ని మనం గ్రహించకుండా మిగతావన్నీ మాట్లాడినా అదంతా అబద్ధమే అంట. ఇవాళ టీడీపీ నుంచి 4 ఎంపీలు వచ్చినారు అని అంటే ఎందుకు వచ్చినారు వాళ్ళు? మొన్నటిదాకా, రేపు ఎలక్షన్ అన్నదాకా కూడా మిమ్మల్ని తిట్టినటువంటి వాళ్ళే, మీ పార్టీలో చేరుతారన్న రోజు వరకు కూడా తిట్టినటువంటి వాళ్ళే. అట్లాంటి వాళ్ళు ఏమి గొప్పగా కనబడి వాళ్ళు మీ పార్టీలో వచ్చి చేరినారు చెప్పండి. అవి కొన్ని విజిబుల్, కొన్ని అన్విజిబుల్, అంతే ఇక్కడ మనకు కావాల్సినటువంటి. ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఇవాళ ఇన్ని అంశాలు మీరు చెప్పారు కదా, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి 4 అంశాలు చెప్తా, వీటిపైన మీ క్లారిటీ రేపు ఏందో చెప్పండి. అప్పుడు ప్రజలు మీ వైపు ఉన్నారు, ఎవరి వైపు తెలుస్తుంది. వాళ్ళ మొన్న కాళేశ్వరంకైనా సంబంధించినటువంటి 3rd TMCకి సంబంధించి ఎలాంటి ఇక ఏమంటారు టెండర్ లేకుండా అదే ప్రస్తుతం పనిచేసినటువంటి వాడికి 1400 కోట్ల రూపాయల టెండర్ కట్టబెట్టినట్టుగా ఒక జీవో ఇచ్చినట్టుగా ఇచ్చినారు. ఆ జీవో ఈ రోజు వరకు వెబ్సైట్లో లేదు, ఏ బేస్లో ఇచ్చినారన్న దానికి కూడా ఇంతవరకు లేదు. ప్రైవేట్గా పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన ఒక్క అంశము కూడా లేదు. ఇందాక చెప్పిన పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరము, మిషన్ భగీరథ, ఈ కార్పొరేషన్లకు సంబంధించి ఏ ఒక్క డిపిఆర్ అందుబాటులో లేదు. అసలు మిషన్ భగీరథలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం ఇప్పటివరకు నేనేమనిస్తున్నా, పేరుతో చెప్పడం కాదు అంటున్నా నేను. ప్రాక్టికల్ గా ఇది నీ ఇది పత్రం నా దగ్గర ఉన్నది, నువ్వు చేసినటువంటి అదే అంటున్నా. రేపు నువ్వు శ్రీకృష్ణ జన్మాష్టమి పోతావు అని నువ్వు ఒక మాట నువ్వు అన్నావా? అనలేదే. కొత్త మాటలు చెప్పి బెదిరిస్తున్నావు. నీ దగ్గర నీవి నా దగ్గరే ఉన్నాయేమో, నువ్వు జాగ్రత్తగా ఉండి కేసీఆర్ నువ్వు చెప్తున్నావు. అది కాదు నేను కోరుకుంటున్నది, రియాలిటీ వైపుకి రాని నేను చెప్తున్నా. ఇంకొక అంశము, ఇవాళ తెలంగాణలో హ్యూమన్ రైట్స్ కమిషన్ పనిచేస్తలే, లోకాయుక్త పనిచేయట్లేదు, మహిళా చైర్పర్సన్ ఎవ్వరూ లేరు. ఈ వ్యవస్థలకి కావాలని నేను గవర్నర్ కి 2 వారాలు అవుతుంది సార్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం. ఈ రోజు వరకు గవర్నర్ స్పందన బీజేపీ ఒక ఫోన్ కొట్టగానే ఇంటర్మీడియట్స్ 0 మార్కులు ఎట్లా వచ్చినాయని క్వశ్చన్ చేస్తున్నాడు. అది మరి మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పార్టీ ఆయనకి కనిపిస్తలేదా? లేకపోతే మా యొక్క అంశం మేము తీసుకున్న అంశం లెక్కలేదా? కేసీఆర్ ని కార్నర్ చేయడం నాకెందుకని అనుకుంటున్నాడు ఆ గవర్నర్? దీనిపైన చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఆయన. అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం ఆయన పరిధిలో ఉండొచ్చు, కానీ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి నీవు ప్రజల సమస్య పైన స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ చేయమనని ఇట్లాంటి అంశాలు నేను వాళ్ళకి చెప్తున్నా, చేయండి. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కేంద్రంలో నీవు ఉన్నావు కాబట్టి నీకు చేసే అవకాశం నీకు, నువ్వు ఎందుకు చేయట్లేదు అంటున్నా. నేను ప్రత్యామ్నాయం అని గ్లోబల్ గా ఉన్నటువంటి ప్రచారం చేయండి, బంద్ చేయండి. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ లో పనిచేయండి అని చెప్పి మేమైతే ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాటం చేస్తాం. మీరు కేంద్రంలో ఉన్నారు, మీకు అన్ని ఉన్నాయి కాబట్టి మీరు మాటలతో ఆగొద్దు, చేతల్లోకి రండి. మీరు వస్తే జనం ఏమైనా నమ్ముతారేమో అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే జనం నమ్మరు అనేది ఎన్ని పిల్లలు వేస్తున్నారు చెప్పమని అన్న, ఎన్ని కేసులు వేస్తున్నారు చెప్పండి ప్రభుత్వం పైన. నేను చేసిన పోరాటం చేస్తున్నా, న్యాయ పోరాటం చేస్తున్నా. డిసైడ్ చేస్తున్న ప్రజలే కదా, ప్రజలే కదా. 100% మీరు అడిగినా, సాగర్ గారిని మీరు అడిగినా, టైం వస్తుంది. మిమ్మల్ని సాగర్ గారు అడిగినా ఉన్నారు కాబట్టి మేము ఎక్కువ బలంగా ఊహించుకుంటున్నారు. ఎవరనేది డిసైడ్ చేసేది అయితే ప్రజలు కదా. డెఫినెట్ గా కాంగ్రెస్ ఊహించుకుంటారు ప్రజలు.